మిత్రులారా, దసరా సందర్భంగా గత 19 సంవత్సరాల నుంచి మన అందరి అభిమాన వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి చేత గౌరవింపబడే బండారు దత్తాత్రేయ గారు దసరా ఉత్సవాల సందర్భంగా 19 సంవత్సరాల నుంచి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను పునరుజ్జీవింపజేసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక విషయం గుర్తు చేయడానికి ముందుకొచ్చినాను. అదేమిటంటే ఈసారి అలయ బలయ్యలో ప్రత్యేకమైనటువంటి గ్రామీణ చేతి వృత్తుల యొక్క, ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో ఉన్నటువంటి చేనేత, గీత, గొర్ర కార్మికులు మరియు అనేకమైనటువంటి కమ్మరి కుమ్మరి ఇట్లాంటి అనేక మంది గ్రామీణమైనటువంటి వ్యవస్థల వాళ్ళను వారు ఈసారి ప్రదర్శన చేసే ఉద్దేశం ఏంటంటే ఆ యువకుల్లో, తెలంగాణలో ఉన్న యువకుల్లో వారికి నైపుణ్యత ఇచ్చి సాంకేతికత ఇచ్చి వారు స్టార్ట్అప్కు ఎదిగే విధంగా చేయాలని నా యొక్క ఉద్దేశము. కాబట్టి నేను తప్పకుండా హర్యానా గవర్నర్ అయినా తెలంగాణ బిడ్డగా దానికి నేను మీకు సంపూర్ణంగా సహకరిస్తానని హృదయపూర్వకంగానే మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యమంత్రి గారిని ప్రసంగించాల్సింది కోరుతున్నాను. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతిని నలు దిశలా వ్యాపింపజేయడానికే కాదు, నాటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ ఆలస్యమైనప్పుడు పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేయడానికి నా ఉద్దేశంలో ఈ అలయ్ బలయ్ కార్యక్రమమే ఒక స్ఫూర్తిగా మనకు ఉపయోగపడ్డది అని చెప్పి నేను భావిస్తున్నా. అంతకంటే ముందు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల వారీగా కార్యక్రమాలు ఉండేటివి. కానీ బండారు దత్తాత్రేయ గారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న ఆలోచనతోనే 19 సంవత్సరాల క్రితం ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా వారు నిర్వహించడంతో తెలంగాణ ఉద్యమంలో జెండాలకు ఎజెండాలకు అతీతంగా ఒక పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ అలయ్ బలయ్ ఒక స్ఫూర్తిగా పనిచేసింది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టు నుంచి కాంగ్రెస్ వరకు, కుమ్మరి కమ్మరి వడ్రంగి చాకలి మంగలి ముదిరాజ్ సోదరులు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కార్యోన్ముఖులై తెలంగాణ రాష్ట్ర సాధనలో అందరూ అడుగు ముందుకు వెయ్యడానికి ఈ కార్యక్రమం ఎంతో సహకరించిందని నేను భావిస్తున్నా. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండుగ దసరా పండుగ. దసరా పండుగ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది తెలంగాణ ప్రజలకు పాలపిట్ట జమ్మి చెట్టు. అదేవిధంగా అలయ్ బలయ్ కార్యక్రమం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అంతకుముందు ఎవరికి వాళ్ళు దసరా పండుగ పూర్తి చేసుకొని కుటుంబంలో ఉండే పెద్దలకు, బంధువులకు, మిత్రులకు జమ్మి పెట్టి అలయ్ బలయ్ చేసుకొని మనందరం అభివృద్ధి పదం వైపు నడవాలి, మన ప్రాంతం సుఖశాంతులతోని పాడి పంటలతోని వర్ధిల్లాలి అని మనం కోరుకునే పండుగ. అలాంటి పండుగ ఈరోజు దత్తాత్రేయ గారి నుంచి వారి వారసత్వంగా
ఈరోజు బండారు విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా విజయలక్ష్మిని నేను అభినందిస్తున్నా. దత్తాత్రేయ గారు అందించిన వారసత్వం ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వారసత్వం. ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని బండారు విజయలక్ష్మి గారు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వం పరంగా కూడా మా పార్టీ పరంగా కూడా ముఖ్యమైన నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మా పెద్దలు హనుమంతరావు గారు, మా కేశవరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వం అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్న, బండారు విజయలక్ష్మి గారు నిర్వహిస్తున్న ఈ అలాయి బలాయి కార్యక్రమంలో పాల్గొని దీనికి సాంప్రదాయమే ప్రతీక, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు, తెలంగాణ సాంప్రదాయాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత, ఈ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీద మన తెలంగాణ గవర్నర్, హర్యానా గవర్నర్గా దత్తన్న, రాజస్థాన్ గవర్నర్గా అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ గారు, తెలంగాణ నుంచి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, కుల సంఘాలకు సంబంధించిన నాయకులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా తెలంగాణ కవులు కళాకారులు గోరటి వెంకన్న, వందే మాత్రం శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరై ఈ సంస్కృతిలో మేమందరం ఒక్కటే అనే సందేశాన్ని తెలంగాణ సమాజానికే కాదు ఈ దేశానికి అందించినందుకు వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మన యొక్క